कार्मिक शाख मंत्री जयराम गारु वाल कुमारुडु ईश्वर गारु अवनीति की पाल्पड्डारु अनि चेप्पि मी प्रेस वाळ्ळंदरि मुंदु नेनु माट्लाडिन संगति मी अंदरिकी तेलुसु नेनु आधारालतो कूडा चूपिंचानु अतनु कूडा नाकु ఛాలెంజ్ చేశారు అయ్యని పాత్రి గారు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి రాజీనామా ఇస్తా అన్నారు నేను ఆధారాలు చూపించాను ఆ కార్ ఎవరిది ఎవరు ఇచ్చారు ఏంటి మీరు ఎందుకు దిగుతున్నారు దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఏంటి ఆ కారులో మంత్రి గారికి సంబంధం ఏంటి కారులో మంత్రి గారు ఎందుకు దిగుతున్నారు మీ ఇంటి ముందు డిసెంబర్ 12 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ కారు మీ ఇంట్లోనే ఉంది బెంజ్ కారు ఒక వ్యాపారస్తుడు ఒక మంత్రికి బెంజ్ కార్ ఇచ్చారంటే కోటి రూపాయల కార్ ఇచ్చారంటే ఏ పరిపాలన లేకుండా ఇస్తారంటే ఎవడన్నా ఈ రోజుల్లో అంటే ఇవన్నీ కూడా చూపించినప్పుడు మరి అతను అన్న మాట ప్రకారంగా రాజీనామా ఇవ్వాలి కానీ రాజీనామా ఇవ్వలేదు నేను ఆఖరికి ఆగిస్తారంటే మీ అందరి ముందే ముఖ్యమంత్రి గారు మీటింగ్లో పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పాపం నేను అనుకున్నాను मुख्यमंत्री गार मुख्यमंत्री आवक मुझे पदार ने जैल उन्ना प्रख्यात पड़ा पड़ाड़ेमो नपूा कोई कोटल रूपये तीन जैल उन्ना अं प्रख्यात पड़े मुख्यमंत्री अन तरह स्पीच इच्छेको आ स्पीचा एक्ना राष्ट्र अवनीति जैसे नैन क्षम्चनो एंत वीदा चर्यतन स्वयं मुख्यमंत्री गारे मीटर ఆ మీటింగ్ తాలూకు ఉపన్యాసం తాలూకు క్లిప్పింగ్స్ కూడా మీ ప్రెస్ అందరికి మనం చూపించాను నేను అతను మాట్లాడిన మాటలు స్టేజ్ మీద అతను ఆ మీటింగ్ లోనే చెప్పాడు ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగినా అన్యాయం జరిగినా 1440 మూడుసార్లు అని చెప్పాడు 1440 1440 ఈ నంబర్ మీకు ఇస్తాను డైరెక్ట్ గా ఎవడైనా సరే మా ఫోన్ చేయండి నేను ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాడు అది కూడా ఆ ఫోన్ కూడా మీ అందరి ముందే నేను రింగ్ చేశాను ఎవరో అమ్మాయి ఎవరో ఇచ్చారు వివరాలు ఏమ అడిగింది అడిగిన తర్వాత సార్ మాకు ఎందుకు చేస్తున్నారు సార్ ఏసీబీకి వెళ్ళి ఇవ్వొచ్చు కదా అని అడిగింది అమ్మాయి ఫోన్ లోనే నేను అప్పుడు కూడా అన్నాను ఏసీబీకి మేము ఇస్తే ఈ నంబర్ ఎందుకమ్మా మీ ముఖ్యమంత్రి గారు ఈ నంబర్ చేయమన్నారు చేశానని చెప్పాను సార్ రికార్డ్ చేసుకున్నాం సార్ తగిన చర్యలు తీసుకుంటాం సార్ అని చెప్పింది అప్పుడే జరిగినప్పుడే వారం రోజులు 10 రోజులు అయ్యింది సరే ఇమిడియట్ ఇటువంటి కేసు వారం రోజులు అయిపోద్దని అనుకోను నేను కూడా మంత్రి చేసిన వ్యక్తిని కాబట్టి 20 రోజులు పట్టొచ్చు 30 రోజులు పట్టొచ్చు కనీసం నేను కూడా మాజీ మంత్రిని 37 సంవత్సరాలు పట్టి అనేక పదవులు చేసిన వ్యక్తిని ఒక ఎక్స్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే మీరు రికార్డ్ చేసిన తర్వాత కనీసం నాకు ఎస్ఎంఎస్ అని పంపించాలి కదా మీ తాలూకు రిపోర్ట్ వచ్చిందండి మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి రావాలి కదా కనీసం ఎస్ఎంఎస్ లేదు ఫోన్ లేదు మెసేజ్ ఏమీ లేదు అంటే ఆ రోజు మీరు స్టేజ్ మీద ఇచ్చిన మాట ఏమే అంటే మీ మంత్రి గారిని కాపాడడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను ఆధారాలు చూపించాను ఆ రోజుని ఫోటోలతో సహా వీడియో క్లిప్పింగ్స్ తో సహా ఆధారాలు చూపించాను కారు నాకు సంబంధం లేదు ఆ A14 కి నాకు సంబంధం లేదు అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు మరి అతనితో ఫోటో ఎలా దిగాడు మంత్రి గారి ఇంట్లో ఈ రౌండ్ అప్ చేసిన వ్యక్తి A14 అచ్చివనాయుడు గారి కేసులో ఇతను ఒక ముద్దాయి A14 इतने कार इच्छा संबंध ले मनसेना कदा नी इंट्लो नी फोटो नी नी तो फोटो एला इवन आधार मेरे एंक चर्वे मंत्री अड्डा दुरीपया अड्डा दुरीपया अड्डा माटड़ता वाल बुकाईस्ना अट मंत्री चर्यतीक कापड़ों को प्रयत्न मुख्यमंत्री गार కనీసం మీరు చెరి తీసుకుంటారా చెరి తీసుకోరా మీరు మాట్లాడాలి కదా నీ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రి మీద నాకు ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు సీరియస్ తీసుకోవాలి
నీ మంత్రి మండలిలో మంత్రితనం నీ నీది బాధ్యత ముఖ్యమంత్రిగా కనీసం ఎంక్వైరీ చేయాలి ఏమీ చేయకుండా మౌనంగా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఇలా ఆరోపణలు వచ్చాయి నేను ఎంక్వైరీ చేస్తానో మాట కూడా అనలేదు ఈ రోజుకి వచ్చి మరి నేను ఇవాల ఎందుకు ఏసీబీ ఆఫీస్‌కి వచ్చానంటే మన చూశారు అచ్చినాయుడు గారి మీద కేసు బుక్ చేశారు రాత్రి రాత్రి మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఓకే వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్ళారు నేను కాదన్నను అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఏ ఆధారాలు ఉన్నాయి ఆదేశాలు వచ్చి అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేశారు అంటే ఆధారాలు లేవు సరే ఎంక్వైరీ అయింది 75 రోజులు పెట్టారు కస్టడీలో ఎన్ని బాధలు పెట్టారు మీ అందరి ప్రెస్ వాళ్ళందరూ చూశారు మీరు కూడా ప్రశ్నలు ఇచ్చారు ఆఖరికి ఏసీబీ ఎంక్వైరీ అయిన తర్వాత అచ్చినాయుడు గారికి ముందు ఏమన్నారు కొన్ని కోట్లు కొన్ని వేల కోట్లు తినేసాడు అచ్చినాయుడు అన్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత వందల కోట్లు అన్నారు లాస్ట్ కొచ్చేటప్పటికి ఏసీబీ ఏమన్నారు కనీసం రూపాయి కూడా అచ్చినాయుడికి అందలేదు అన్నారు మీకు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి 75 రోజులు పెట్టారు లాకప్లో మేము అలా చెప్పలేదు ఆధారాలతో చూపించాం ఆధారాలు లేకుంటేనే మీరు అరెస్ట్ చేశారు కదా మరి ఆధారాలు చూపించినా సరే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి మా బాధ అంచేత చూసిన తర్వాత దీన్ని మనం ఏసీబీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మేము రావడం జరిగింది అంతే రేపు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఆ డిపాజిట్లో ఇప్పుడు ఉన్నది 4500 కోట్లు 5000 కోట్లు ఉంది డిపాజిట్ దాంట్లో 450 కోట్లు మనం రిలీజ్ చేశారు ఈ మధ్యనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 450 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టాడో ఎవరికి చెప్పట్లేదు సీక్రెట్ గా ఉంచారు సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏముందండి మీరు నెట్లో పెట్టాలా మీరు ఎవరెవరికి ఇచ్చారు వెల్ఫేర్ కోసం అని చెప్పి నెట్లో పేర్లతో సహా పెట్టొచ్చు మీరు దీంట్లో దాపరికం చేయవలసిన పని లేదు మీరు నెట్లో ఎందుకు పెట్టలేదు ఆ 450 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు లేదా దేనికన్నా స్కీముల కోసం డైవర్ట్ చేశారా లేదా తినేశారా మీ మంత్రి గారు మీరు కూర్చొని పంచేసుకొని తినేశారా ఏదో చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు అది రేపు సబ్జెక్ట్ నాది ఆధారం ఉన్నాయి ఆధారంతో సాసు మీకు చూపిస్తాం అది కాకుండా కంప్యూటర్ల కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏ కంపెనీ నుంచి చెక్ బుక్ చేశారు ఆ కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయో చెప్పట్లేదు మరి ఆ 2 కోట్లు ఏమైంది చెప్పట్లేదు ఎన్ని కొన్ని ఆధారాలతో అంటే మామూలుగా వృద్ధాలను కాదు ఆధారాలతో చూపించాలని చెప్పి డిసైడ్ చేశాను రేపు చూపిస్తాను అవన్నీ కూడా అంచేత ఈవేళ ఏసీబీకి ఇవ్వడం జరిగింది మరి ఏసీబీ మీద మాకు నమ్మకం ఉంది తర్వాత ఏంటంటే ఒకవేళ ఇది కూడా డిలే చేయండి ఒత్తిడు ఎందుకంటే ఏసీబీ అంటే ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిందే మరి ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని కాపాడడం కోసం ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా చేయొచ్చు ఒకవేళ అనుకున్న టైంలో కానీ ఇది కూడా జరగకపోతే సీబీఐ మన కంట్రోల్లో ఉండదు నా కంట్రోల్లో ఉండదు కేంద్ర కంట్రోల్లోనే అలాగే మీ ప్రెస్ అందరికీ కూడా అన్ని ప్రెస్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకేదంటే ఇది అన్ని ప్రశ్నల్లో కూడా బ్రహ్మాండంగా మీరు చేశారు పేదవాళ్ళు న్యాయం చేయకోసం చేశారు అలాగే మంచి డిస్కషన్ జరిగింది మీ ప్రశ్నలు ఎప్పుడైతే సబ్జెక్ట్ ఇచ్చిందో రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోని ప్రతి మండలాల్లో కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది బ్రహ్మాండ డిస్కషన్ జరిగింది కార్మికులకు న్యాయం చేయడం కోసం అందరూ డిస్కస్ చేశారు ఒక మంచి సబ్జెక్టు రిలీజ్ చేసే ప్రెస్ వాళ్ళని చెప్పి అందరూ కూడా నాకు ఫోన్లు చేసి కూడా చెప్పడం జరిగింది దానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత డబ్బు పేదవాళ్ళకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన డబ్బు ఇంత వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది సాక్ష్యాధారాలతో నాకు దొరికాయి కాబట్టి దీని గురించి నేను ప్రస్తావన చేయడం జరిగింది ఈ ఆ కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి దీన్ని సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.